సాగాలి. అదేవిధంగా కొంతమంది దొరుకుతూ ఉన్నారు దొంగలు, చాలా కఠినంగా శిక్షిస్తాం. చాలా అంటే చాలా కఠినంగా దుర్మార్గమైన ప్రచారాలు చేసేవాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు మరో మీడియా కావచ్చు, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి శిక్షలు నేను చూపిస్తా, ఎట్లా ఉంటాయనేది. మేము చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేని కొంతమంది అనుకుంటున్నారు మూర్ఖులు, కానీ వాళ్ళు ఎంత చేస్తారో అంతకు 100 రెట్లు పనిష్మెంట్ అనుభవిస్తారు. అది మానుకోమని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఇటువంటి విపత్కర టైంలో దేశం ప్రపంచమే అలకలమే టైంలో ఎందుకు దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేయాలా? ఏం ఆశించి చేస్తూ ఉన్నారు? ఎవరు చేసుకోరు చేస్తూ ఉన్నారు? అట్లా చేసే వాళ్ళకి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది, సోకాల కూడా దుర్మార్గులకు. అది నీకు ఎవరికి అతీతం? అది ఆ విస్ఫోటం నీకు అతీతం కాదు, నువ్వు మనిషివే కదా, ఎవరు మానవాతీతం కాదు కదా. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం? ఎందుకు పాపం పీస్ఫుల్గా ఉండే ప్రజలను మానసికంగా హింసించడం? అది మంచిది కాదు. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి గారు రోజు 3-4 టైమ్స్ రివ్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని పరిస్థితులలో ఆయన రిస్క్ తీసుకొని కూడా హాస్పిటల్ సందర్శిస్తూ ఉన్నారు. నేను మొన్న చెప్తే గచ్చిబౌలి నేను పోతాను, మీరు ఎందుకు లేనా, నేను చూసేస్తానని చెప్పి నన్ను నివారించి ఆయన పోయి చూసి అక్కడ ఏర్పాటు చేసి వచ్చిండు. ఏదైతే మనం 6000 బెడ్లు రెడీ పెడుతున్నామని చెప్పినామో ఇనీషియల్గా వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కానీ లేకపోతే ఎవ్రీ మార్నింగ్ కానీ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి మీకు వస్తుంది వార్త, ఇంత స్పష్టంగా ప్రభుత్వమే చెప్తున్నప్పుడు దాచిపెడుతున్నాం. ఏమైనా దాయం కదా, ఎందుకు దాస్తాం? వాస్తవాలు ప్రజలకు తెలవాలా. మన కేసులు పెరిగినాయి 2 సందర్భాలు, ఒకరోజు 10 మంది వచ్చారు ఇండోనేషియా దరిద్రులు, ఇంకో సందర్భంలో ఇంకో 10 మంది పెరిగింది. ఒకటే 2 రోజుల్లో 20 కేసులు పెరిగినాయి, దాన్ని గవర్నమెంట్ దాచిపెట్టలే. నేను ఒక ఆయన చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయింది మనిషి, మన మనిషి చచ్చిపోలేదు, అది శవాన్ని టెస్ట్ చేస్తే వచ్చింది. అది చచ్చిపోయిన టెస్ట్ చేస్తే వాడు దాంతో అది ఏంది మనకు ఈ కరోనా తను చచ్చిపోయిన వచ్చింది. యాక్చువల్గా మనకు జబ్బు ఉండి మన కంట్రోల్లో ఉండి చచ్చిపోలేన చచ్చిపోయిన వ్యక్తిని అడిగే జనం గడబడి చేస్తే పోలీసులు చెప్పి ఏవో పోస్ట్ మార్టం చేసి పంపిణీ అప్పుడు తేలింది ఈయన చచ్చింది కరోనాతో. యాక్చువల్ మన కంట్రోల్లో చచ్చిపోలేదు అతను, అయినా కూడా నిన్న ప్రభుత్వం దాన్ని ఆపలే. మేము చెప్పిన లెక్కలు ఆయన కూడా ఉన్నాడు, వాటెవర్ ఇట్ ఈస్ వచ్చింది కాబట్టి ఆ జబ్బు ఉందని తేలింది కాబట్టి చెప్పినాం మేము. కాబట్టి ప్రభుత్వమే చెప్తున్నప్పుడు మినిస్టరే సొంతంగా బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో ఆయనే బులెటిన్ విడుదల చేస్తున్నప్పుడు దాన్ని కాదని వేరే ప్రచారం ఎట్లా చేస్తారండి? చేయకూడదు కదా. ఒకవేళ వ్యాప్తి చెందుతుంటే మన కంట్రోల్ దాటిపోతుంది, మేమే చెప్తాం కదా, ప్రజలను మరిన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం కదా. దీనికి ఎవ్వరు అతీతం లేదండి. నిన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది, అంతకుముందు కెనడా ప్రైమ్ మినిస్టర్ భార్యకు వచ్చింది, అంతకుముందు ఇంకో దేశంలో ఇంకో ప్రధానమంత్రి కొనుక్కు వచ్చింది స్పెయిన్లో. ఇట్లా ఎవరు అతిథులు దీనికి? నేను మొన్న కూడా చెప్పిన ఎవరికైనా రావచ్చుది, కాబట్టి దుర్మార్గం వద్దు, ఇది మంచిది కాదు. నేనైతే శాపం పెడుతున్న దుర్మార్గులకు ఫస్ట్ కరోనా పట్టుకోవాలి, పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ ట్రౌమా ఏందో ఆ బాధ ఏందో. Subscribe us and press the bell icon for more interesting updates.